காசியபான்வயசஞ்ஜாதம் நாராயணபதாசிதம் ஸ்ரீமன்னாராயணம் வந்தேதி ஈஸ்வரசியாயுஷம் ஆபதாமபஹர்த்தாரம் தாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம் ஸ்ரீரகுநந்தன பரப்ரஹ்மணே நமஹ. ஓம் அஸ்மதுர்பியோ நமஹ. மனம் விஷ்ணு சஹஸ்ரநாமாலு ఈ ప్రవచనం ఆయన తర్వాత విష్ణు సహస్రం చెప్పుకుంటాం. ఈరోజుకి ఈరోజు ముందరగా మనం ఆరింటికి చెప్పుకోవాల్సిన ప్రవచనం ఐదింటికి చెప్తున్నాము. ఇది అయిన తర్వాత విష్ణు సహస్రం చెప్పుకుంటాం ఈరోజుకి అది చెప్తున్నాము. ఎందుకంటే సాయంత్రం అదేనమ్మా మనం ద్వైమంత్ర వివరణ చెప్పుకున్నాము. రేపటి రోజు నుంచి తెరవ శ్లోకం చెప్పుకుంటాము. ఇవాళకి ద్వయమంత్రంలోనే మరొకసారి అర్ధ పంచకం అనేటువంటి దాన్ని ఇంతకుముందు చెప్పుకున్నాము. దాన్ని మనకి పిల్లల లోకాచార్యులు వారు ఇచ్చిన ద్వయమంత్ర వివరణ ఒకసారి స్మరించుకొని ఒక గంట సేపు ఉంటుందో మేడం. ఓం అస్మద్గురుభ్యో నమః. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సుగురవే సంసారభోగి సందష్ట జీవ జీవాసవే నమః. చెప్పండి అమ్మా. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందష్ట జీవ జీవాతవే నమః. ఇదిగే మనకి మన అందరికీ కూడా కంసారం అనే విష సర్పంతో కాటు వేయబడి ఉన్న వానకి తిరిగి మరి పునరుద్ధరించడానికి జీవితానికి కల్పించడానికి లోకాచారి పిల్లే లోకాచారుల వారు మనకని అష్టాదశ రహస్యాలలో అతి ముఖ్యమైనటువంటి మనకి ముముక్షుపడి అనేటటువంటి రహస్యాన్ని అందించారు. ఈ ముముక్షుపడి ఒక్కడి మనం చదువుకున్నంత మాత్రం చేత తెలుసుకున్నంత మాత్రం చేత మనకి ఆ 18 రహస్య గ్రంథాల యొక్క సారాంశము కూడా అందుతుంది అని మన పెద్దవాళ్ళు అన్నారు. మరి ఒక్క గ్రంథం చదువుకుంటే చాలు 18 గ్రంథాలకి అన్నారు. ఆ ముముక్షుకులు ఇంతకుముందు మనం అంతా చెప్పుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటిగా వచ్చే ముముక్షుకు అరియవేణం రహస్యము అతిప్రథమ రహస్యం తిరుమంత్రం అని మనం అదంతా కూడా తిరుమంత్ర సారానంతటి కూడా మనం ఇన్నాళ్ళు అందుకున్నాం. ఆ తర్వాత ద్వయమంత్ర సారాన్ని అందుకున్నాము. ఆ ద్వయమంత్రంలో కూడా శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రబద్ధే శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పినప్పుడు మనం ఈ నారాయణ నమః చిట్ట చివరికి నిన్నటి రోజు మనం ఆ నారాయణమే నారాయణ నమః అనే పదానికి ఇంతకుముందు మనకి ఓం నమో అని చెప్పి నారాయణాయ అనేటటువంటి మనకి ఈ ఓం అనే ప్రణవము ఆ నమో నారాయణాయ అనే దానికి మంత్రశేషము అని పేరు. అది వివరం ఇంతకుముందు చెప్పుకున్నాం. మరి అక్కడ నమః ఉంది ఇక్కడ నమః ఉంది ఏమిటి అనేటువంటి దానిలో చెప్పుకున్నప్పుడు ఇక్కడ మనకి కైంకర్యానికి సంబంధించినటువంటి విరోధాలు ఏమైనా ఉంటే పోగొడుతుంది ఈ ద్వయమంత్రంలో ఉన్నటువంటి. మరి తిరుమంత్రంలో ఉన్న నమః అనేటువంటి మన స్వరూపానికే ప్రమాదం వచ్చేటటువంటివి మన స్వరూపానికి వచ్చే విరోధాలను తొలగిస్తుంది అని అక్కడ నమః అని చెప్పుకున్నాం. అలాగే అక్కడ నారాయణాయ అన్నది కదా ఉన్నాము అన్నప్పుడు నారాయణాయ అని తిరుమంత్రంలో చెప్పు తిరుమంత్రంలోని అంతటా వ్యాపించి ఉన్నటువంటి చేతన అచేతన రూపమైనటువంటి భగవంతు యొక్క స్వరూపం. మరి ఇక్కడ మరి శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రబద్ధే శ్రీమతే నారాయణాయ నమః. ఈ నారాయణాయ అనేది మళ్ళీ రెండోసారి వచ్చింది. ఇక్కడ ఏమిటి అంటే ఇక్కడ ఆ పరమాత్మ యొక్క గుణములు ఆయన అంటే బాహ్యముగా వ్యాపించిన అక్కడ చెప్తే అంతరముగా ఉన్నటువంటి ఆ తల్లి యొక్క గుణము ఇవన్నీ కూడా మనకి అంతర్గుణములు
పరమాత్మ గుణాలన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి దైవంతరంలో అని చెప్పాం అన్నమాట. అందుకని ఇది చెప్పేటప్పుడు ఇంకా ఏం చెప్పారు, ఆ కైంకర్యం కూడా కైంకర్యానికి ఏమిటి విరుద్ధులు అంటే మనకి కైంకర్యం స్వప్రయోజనం ఉండకూడదు. కైంకర్యం చేసేటప్పుడు మనకి చేస్తున్నాం కదా మనకి ఏదో కొంత ఆనందం కలుగుతుందను, మనకి ఒక ప్రవృత్తి ఒక అనుసంధాన మనస్సు అధికంగా మనకి మనస్సుకి ఎప్పుడూ కూడా మనకి నాకు చాలా ఇష్టం అండి అందుకు చేస్తున్నానండి అని చేయకూడదట. మనం ఇష్టపడుతున్నామని కైంకర్యం చెయ్యకూడదు. మరి ఏమిటి అది తొలగించడమే ఈ ద్వైమంతం యొక్కదే. కేవలము భగవత్ ముఖ ఉల్లాసమే, భగవంతునికి ఇష్టమైంది కనుక భగవంతుడికి ఇష్టం కోసమే చేస్తున్నాం, భగవంతుని ప్రీతి కలిగించడం కోసం చేస్తున్నాం. అంటే మనకేదో చేస్తుంటే ఆనందం వచ్చేస్తుంది కదా అని చెయ్యకూడదు. ఏ పనైనా సరే స్వార్థపరమైనటువంటి బుద్ధి కలగకుండా ఎప్పుడు కూడా పరార్థమే భగవంతుని ప్రీతే అనేసారు అన్నమాట. అది నమ్మాళ్వారి వారు కూడా ఏమి అలాగే చెప్పారు. తల్లి గోదాదేవి కైంకర్యం చేసేటప్పుడు ఏమని చెప్పింది, ఉనకే నామాచేవో అంది. అంటే ఏమిటర్థం, నీకే ఉనకే ఏ అంటే నీకే తృప్తికరమైన దాస్యం మేము చెయ్యాలి అంది. అంటే మీకు కొంచెం మాకు కొంచెం అని అనకూడదు, ఇది మన మనస్సులో బాగా పట్టాలి అని ఈ విధంగా చెప్పి ఈ ఏదైతే ఉందో ఇలా విరోధ నివృత్తి విరోధాన్ని పోగొట్టడం అనేది చెప్పుకొని అక్కడ మనకి ద్వైమంత్రాన్ని పూర్తి చేసుకున్నాం. ఆ ద్వైమంత్రంలో మనకి మొట్టమొదటిముందు ఏం చెప్పారు, ఒక అర్ధ పంచకము అనేది కూడా ద్వైమంత్ర సారముగా మనకి పెద్దవాళ్ళు అందించారు. ఈ ద్వైమంత్రంలో కూడా చెప్పుకునేటప్పుడు విశిష్టాద్వైతం యొక్క అంటే విశిష్టత చెప్పుకునేటప్పుడు అందులో ఒక వైష్ణవ లక్షణాలు కొన్ని తెలుసుకున్నాం మనం మొట్టమొదటి చెప్పుకుంటున్నాం. ఈ వైష్ణవ లక్షణాలు 10, 15 తెలుసుకుంటున్నాం. ఏముంటున్నాం, వైష్ణవ పదలాంఛనమని సకల శుద్ధి సమ్మతమవ్వాలని మనకి సర్వ అధికారం గల ప్రపత్తి భగవత్ ప్రీతి విధానం తెలుసుకోగలగాలని, ఇక పంచ సంస్కార సంపన్నత వలన శ్రీ వైష్ణవత్వాన్ని సిద్ధిస్తుందని అది మనకు అవసరమే. చేతన అచేతనాలన్నీ కూడా పరమాత్మకి శరీరాలు అని అంగీకరించాలని, లక్ష్మీదేవికి లక్ష్మీ పురుషకారము అంటే భగవత్ సమాశ్రయానికి మనకి అవసరము అని, లక్ష్మీదేవి మనకి అవసరము ఆ తర్వాతే మనం నారాయణ చేరుతాము అనేది వైష్ణవ సంప్రదాయంలో ఒక గొప్ప లక్షణం. అలాగే వైష్ణవులు అవ్వడము అంటే భగవంతుడికి మంగళాశాసనాలు చేయటమే అని చెప్తారు. భగవంతుడికి మంగళాశాసనాలు చేయడం అనే ఒక విశేష కార్యక్రమం మనకి వైష్ణవులకి ఉంది. అందుకే ఆ తర్వాత ఏదో ఒక చోట మనకు అయిపోతే సరిపోతుందా అంటే ఏదో ఈ లీలా విభూతిలో ఉన్నంతసేపు మనకి దాస్యత్వం ఉంది, మనం పరంపదలో వెళ్ళిపోతాం కదా మనకి స్వామిత్వం వచ్చేస్తుందా అండి అంటే కాదు అంటారు అన్నమాట. నిరవచ్ఛిన్న కైంకర్యం ఎక్కడికి వెళ్ళినా సరే దేశకాల పరిస్థితులు తేడా కాదు, అన్ని చోట్ల కూడా అదే భగవంతుని అర్చారూపానికే ప్రాధాన్యం ఇచ్చేటటువంటిది అన్నారు. సాయుధ్యాన్ని ముక్తిగా నిర్ధారించేది ఇది మనకి వైష్ణవ సంప్రదాయంలో చెప్తారు. ఆచార్యుడే అంతిమోపాయము ఇది కూడా వైష్ణవ లక్షణం. ఇవన్నీ నిన్న మనం వివరించుకున్నాం. అంతేకాకుండా నారాయణుడికి త్రివిధ కారణత్వము అని అర్ధపంచిక జ్ఞానము అని ముముక్షువుక మంత్రతయా ధనిష్ట ఆవశ్యకము అని ఆఖరి మూడు అన్నమాట. ఈ ఆఖరి మూడు ఈరోజు చెప్పుకుందాం అనుకున్నాం నిన్న. నారాయణ త్రివిధ కారణత్వము అంటాం. ఏమిటి త్రివిధ కారణత్వం అంటే అని చెప్పుకున్నాం. ఏమిటి ఆ త్రివిధ కారణత్వము అంటే ఒక ఏదైనా ఒకటి పొందాలి అంటే దానికి ప్రతి వస్తువుకి కూడా పుట్టినటువంటి ప్రతి వస్తువుకి కూడా మూడు కారణాలు ఉంటాయట. ఏమిటని, ఉపాదాన కారణం, నిమిత్త కారణం, సహకారి కారణం. అంటే మనకి ఉపాదాన కారణం అనేటటువంటి ఉదాహరణకు ఒక కుండ చెప్పుకోవాలి నిన్న. ఒక కుండ అనేటటువంటి కార్యం, ఏదైనా ఒక పని అయింది అంటే ఒక వస్తువు ఏర్పడింది అంటే దానికి మూడు కారణాలు ఉంటాయి అని. ఆ కుండ అనే దానికి ఉపాదాన కారణం ఏమిటి, దేనివల్ల ఏర్పడింది అంటే మన్ను. ఏ ద్రవ్యంతో ఏ వస్తువు చేయబడుతుందో ఆ వస్తువుకి ఆ ద్రవ్యం ఉపాదానం. మన్నుతో కుండ చేయబడుతోంది.
కనుక కుండకి మన్ను ఉపాదానం అన్నారు. మరి నిమిత్త కారణం అంటే ఏమిటి? కుమ్మరి చేయాలనే సంకల్పం ఎవరికి ఉంటుందో అతనికి నిమిత్త కారణము అని పేరు పెట్టారు. అంటే ఎవడైతే చేయాలనుకుంటుంది సంకల్పిస్తున్నాడు. అందుకే మనకి అర్జునుడు దేవునికి ఏమంటాడు, అర్జునుడిని నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, నువ్వు చేస్తామనుకుంటున్నావు నువ్వు కేవలం నిమిత్త మాత్రం వాడివే అంటాడు. కుండని కదా చేయాలని సంకల్పించాడు, నా సంకల్పం కుమ్మరికే ఉంటుంది కనుక ఆ కుండకి కుమ్మరి వాడు నిమిత్త కారణం అయ్యాడు. మరి మూడవది ఏమిటి? సహకార్య కారణం. అది కుండకి చక్రం ఉంటుంది, కర్ర ఉంటుంది, ఇవన్నీ కూడా వస్తుజాతాలు ఏవేవైతే సమకూరుతాయో అవన్నీ సహకారం అవుతున్నాయి కనుక సహకార్య కారణం. మరి పుట్టినటువంటి ప్రతి వస్తువుకి కూడా, ప్రతి వస్తువుకి, ప్రతి జీవికి కాదు ప్రతి వస్తువుకి కూడా ఈ విధమైన మూడు కారణాలు వేరువేరుగా ఉండవలసినవే కదా. అంటే ప్రపంచం అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా ఒక కార్యమే అయితే ఈ మూడు కారణాలు ఏమిటో కొంచెం ఆలోచిస్తే శాస్త్రములు నారాయణుడు ఒక్కడే ఈ ప్రపంచములు, అంటే శాస్త్రములు ఏం చెప్తున్నాయి మనకి, నారాయణుడు ఒక్కడే ఈ ప్రపంచానికి మూడు విధములైన కారణాలు అని మనకి వేదములు ఉపనిషత్తులు అన్నీ చెప్తున్నాయి. ఇది మనకి మూడు కారణములు ఒక్కటే అవడమే విశిష్టాద్వైత రహస్యం. మన ఆచార్యుల వారు మా కొత్తలో విశిష్టాద్వైతం కొంచెం అప్పటికి ఇంకా మనకి బుర్రకి పట్టేది కాదు. పట్టకపడితే మాకు అలా ఉపన్యాసాలు వింటున్నా సరే ఏమిటి విశిష్టాద్వైతంకి అద్వైతంకి ఏమిటి తేడా అనేటప్పటికి మాకు ఒక్కసారిగా అనిపించేది. మనకి ఒక ఒక ఫలం చేతిలో పట్టుకుని మరీ చూపించి మరి చెప్పింది, కళ్ళ ముందు కట్టినట్టు ఉంటుంది. ఒక యాపిల్ ఫలాన్ని చూపించేవారు, చూపించి ఇందులో ఎదురుగా రంగు కనబడుతుంది కదా, అవును దాన్ని ఏమంటున్నాం అసలు ముందర ఈ రంగు ఎర్ర రంగు ఆకుపచ్చ రంగు ఏవో యాపిల్ పళ్ళు ఉంటాయి కదా రంగులు, మరి దాని లోపల ఇంకోటి ఏమిటి రుచి, అవునా అవును, మరి అసలుగా దానికి అసలు పేరేమిటి ఫలము యాపిల్ పండు అంటున్నాం మనం. ఈ ఫలం అనేది ఒకటి, దానికి ఉన్న రుచి ఒకటి, దానికి ఉన్న రంగు ఇంకొకటి, ఈ మూడు ఏవేవైతే ఉన్నాయో ఆ మూడు మనం విడదీయగలిచినటువంటివా, ఒక ఫల ఒక రంగును చూసి మనం విడదీయగలవా, లేదా ఒక రుచిని వేరుగా విడదీస్తామా, ఒక ఆ ఫలంకి అతో కలిసి ఉన్నవే కదా, ఇది తెలియాలి. ఈ ఫలానుకున్న రంగు వేరు, ఫలానుకున్న రుచి వేరు, ఫలం వేరు అని కదా అనక కదా. అయితే ఈ ఫలముతో ఆ రంగుతో రుచితో కూడి ఉంది కనుక దాన్ని ఏమన్నా మనం విశిష్ట అద్వైతము. మరి అద్వైతం అంటే ఏమిటి? మరి దానికి ఇంకా మరి అలాగే మనం ఆలోచించుకున్నా ఉంటే నీరు నీటిలో సముద్రము, సముద్రంలో నీటి ముందు ఉదాహరణ చెప్తారు. నీటి బిందు వేరు, సముద్రం వేరు కాదు కదా. ఆ నీటి బిందులో ఏ ఏ లక్షణాలు ఉన్నాయి, ఆ సముద్రంలో అవే లక్షణాలు ఉన్నాయి, జలధౌ జలబిందురేవా అంటారు అని వాళ్ళు అద్వైతానికి ఉదాహరణ చెప్తారు. అందుకని ఆ పరమాత్మ ఏంటి, ఒక ఫలం అంటే దానికి ఆ ఫలానికి ఇంకా ఒక ఫలమే అంతే పరమాత్మ, ఇంకా మిగతా అని వేరు, మీకు ఇంకా మీకు ప్రకృతి మనకి మాయే, తర్వాత జీవుడు అంతే, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, ఇది కుదురుతుందండి? ఫలములో అని మీరు పట్టుకుని ఆ రంగు వేరు రంగు మాయా, దానిలో రుచి మాయా, ఒక ఫలమే ఫలము అంటే ఆ పరమాత్మ ఒక్కడే నిజ సత్యం అంటే దానికి ఉన్నటువంటి ఆ పరమాత్మతోనే కలిసి ఉన్న ప్రకృతి ఆయనతోనే ఉంది, ఆ పరమాత్మతోనే ఉన్న జీవుళ్ళు చైతన్యవంతమైన జీవుళ్ళు ఆయనలోనే కలిసి ఉన్నారు. అలాగే ఏ మన ఏ ఫలమైతే పట్టుకుంటున్నామో ఆ ఫలంలో ఈ మూడు కలిసి ఉన్నాయి కదా, ఈ రెండు గుణాలును. ఫలం అనేది అటువంటి ఇవరికి ఎదురుగా కనిపిస్తోంది ఒక ఆకారం కదా, ఈ ఆకారానికి కనిపిస్తుంది ఈ ఆకారంలోంచి ఈ ఉన్న రంగుని కానీ ఉన్న రుచిని కానీ వేరుగా తీయగలమా, తీయలేము. అలాగే పరమాత్మ నుండి దీన్ని విడదీయలేనటువంటిది ఇవి ఏమిటివి, ఆ ప్రకృతి ఆయన యొక్క చైతన్యవంతమైన జీవుడు. ఈ జీవులు ప్రకృతి అనేది ఆయనతో కలిసి ఉండే విధానమే. అందుకే సీతాదేవి ఏముంటుంది హనుమస్వామి ఉన్న లంకలో ఉన్న సందర్భంలో రావణాసుడితో అంటుంది,
అది హనుమ వింటూ ఉంటాడు పయనించి, రావణ నువ్వు నన్ను శ్రీరామచంద్రుడి దూరం చేయాలని చూస్తున్నావే, సూర్యుడి నుండి సూర్యప్రభ దూరం అవుతుందా, పుష్పం నుండి సువాసన దూరం అవుతుందా, దానికి అలాగే నేను శ్రీరామచంద్రుడికి అంటి ఉండేదానికని ఆయన నుండి వేరుగా ఉండేదాని కాదు అనేటువంటి మాట మనకి అర్థమవుతుంది. ఇది మనకి జ్ఞాపకం రావాలి. ఇప్పుడు ఏమిటవుతుంది, మనకి నిమిత్త కారణమైనటువంటిది, ఉపాదాన కారణమైనటువంటిది, ఇంకా అదే కాకుండా సహకారి కారణం, ఈ మూడు కూడా. ఇందులోనే అసలు మనకి కారణమే, ఉపాదానము ఆయనే, ప్రపంచం అంతా కార్యం కదా. మరి ఈ మూడు కారణాల వెనుకడ శాస్త్రాలు అన్ని చెప్తున్నాయి. నారాయణుడు ఒక్కడే ప్రపంచాన్ని మూడు విధాలుగా కారణాలు తెలియజేస్తున్నారు అన్నమాట. ఇది మనకి విశిష్టాద్వైత రహస్యం తెలుసుకోగలగాలి. ప్రపంచంలో ప్రకృతి, జీవుడు, దేవుడు అని మూడే వస్తువులు ఉన్నాయని తెలుసుకుందాం మనందరికీ కూడా. ప్రతి వస్తువుకి కూడా ఈ మూడింటి యొక్క సంపుటే, అంటే మూడి అంటే కలయికే. అటువంటి ఈ ప్రకృతి, జీవులు కూడా ప్రళయ అవస్థలో కానీ సృష్టిలో కానీ పరమాత్మ విడవకుండానే ఉంటాయి. అదేమిటండి, మనకు వేరువేరుగా కనబడుతుంది కదండి, సృష్టి వేరు ప్రళయం వేరు అనుకుంటున్నాం కదా. ప్రళయ అవస్థలో కానీ సృష్టిలో కానీ పరమాత్మ విడవకుండానే ఉంటాయి. మరి ఎలా ఉంటాయి అంటే, ప్రళయ అవస్థలో నామరూపములు లేకుండా సూక్ష్మ రూపమైనటువంటి దాంతో మనకి కలిసి ఉంటుంది. మరి సృష్టిలోని ఇదేమిటిది, ప్రళయ అవస్థలో అన్నీ ఏకమైపోతాయి. మరి సృష్టి వచ్చేటప్పటికీ వాటి వాటికి అన్ని విధములైనటువంటి రూప నామరూపాలు కల్పిస్తాడు. మరి అంటే తమ కారణ వస్తువులతో లీనమై అయిపోతున్నాయి. ఎట్లాగంటే పృథివీ అంటే ఈ భూమి ఏమిటి, ఏం తిరుగుతున్నది, ఒకదానిలో ఒకదానిలో ఒక్కొక్కటి చేరిపోతుంది. పృథివీ వెళ్ళి జలములో చేరిపోతుందిట. మరి జలము ఆ జలమంతా వెళ్ళి తేజస్సులో చేరిపోతుంది, ఆ తేజస్సు వెళ్ళి వాయువులో చేరిపోతుంది, ఆ వాయువు ఆకాశంలో చేరిపోతుంది, ఆ ఆకాశము తన్మాత్రలో అంటే ఈ పంచభూతముల యొక్క సూక్ష్మ అంశాలు ఉంటాయి కదా, అవి వాటన్నిటిలో ఏమిటవి, అహంకారం. ఆ అహంకార మహత్తత్వంలోకి, ఆ మహత్తత్వం వెళ్ళి అవ్యక్తమైనటువంటి ప్రకృతి యొక్క ప్రళయ దశలో ఉన్నటువంటి నాలుగు అవస్థల్లోనే కూడా ఈ అవ్యక్తమైనటువంటి అక్షరంలోకి అందుకు ఆ అక్షరం వెళ్ళి తమస్సులో చేరిపోతుంది అని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి, వేదం చెప్తుంది. తమః పరే దేవ ఏకీభవతి. ఇది ప్రళయం జరిగేటప్పుడు జరిగేటప్పుడు ఒక్కొక్కటి మళ్ళీ సృష్టి వస్తుంది కదండి, మళ్ళీ ఒక దానిలోంచి ఒకటి మళ్ళీ వెనక్కి వస్తాయన్నమాట. మనకి చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఒక దానిలోంచి ఒక దానిలో ఒకటి వెళ్ళిపోద్దు, పట్టేసే కట్టిన గిన్నెలాటవో ఒక దానిలో ఒకటే ఉన్నట్టు కనిపిస్తుంది. ఒక్కొక్కటి తీస్తుంటే మరిన్ని వస్తున్నాయట, పొరల మీద మనకి వేరు వేరుగా వస్తుంటాయి. అలాగ అవి అవ్యక్తమైనటువంటి ప్రళయ దశలో ఉన్న అవ్యక్తము అది మహత్తత్వముగా వస్తుంది. ఆ మహాతత్వంలోంచి అహంకారం ప్రారంభం వస్తుంది మనకి. ఈ అహంకారంలోంచి మనకి ఈ పంచ తన్మాత్రలు ఉన్నటువంటి ఈ అహంకారం తగ్గించి ఆకాశం వస్తుంది. మొట్టమొదటిగా ఆకాశాత్ వాయు, ఆకాశం రాగానే మనకి అంతవరకు పంచ తన్మాత్రలో ఉంటుంది ఈ ఆకాశం. అది కొంచెం ఈ అహంకారం మహత్తత్వము అవ్యక్తం అనే దానిలోంచి నెమ్మదిగా ఆకాశాద్ వాయు, ఆకాశంలోంచి వాయువు వస్తుంది. వాయు అగ్ని, ఆ వాయువులోంచి అగ్ని అంటే తేజస్సు, అగ్ని ఆపహ అంటే తేజస్సులోంచి జలము, ఆపహ అంటే నీరు. అద్య పృథివీ, ఆ నీటి నుండి పృథివీ అంటే భూమి. పృథివ్యా ఔషధయ, ఈ భూమి నుండి మనకి ఔషధులు అంటే మనకి శరీరానికి కావలసినటువంటి ఆహారం, ఔషధేభ్యో అన్నం అన్నారు. అవి మనం స్వీకరిస్తాం కనుక అన్నాత్ పురుష అన్నారు. అంటే ఎక్కడ ఉన్న ఆకాశంలో ఈ పురుషుడు ఇలా బయటపడుతున్నాడు ఈ ప్రకృతి మండలంలో. మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు ఈ పురుషుడు వెళ్ళి ఆ ఔషధుల్లో వెళ్ళేమోను, అక్కడ మళ్ళీ ఆ దేవుడిది పృథివీలోకి, ఆ పృథివీ వెళ్ళి జలంలోకి ఇవి చెప్పుకున్నాం కదా. అలా ఒకదానిలో అది ఒకదానిలో వెళ్ళిపోతుంది. అది సృష్టికి ప్రళయానికి జరిగే వివరణ మన పెద్దవాళ్ళు అందించారన్నమాట. అంటే ఇక తమస్సు అన్నాం,
లోకంబులు లోకేశ్వరు లోకస్తుల దగ్గర తుదిని అలోకంబకు పెంజీకటికి ఎవ్వల అవ్వలం ఎవ్వడు ఇక ఆకృతి నుండును అన్నాడు. మనకి రోజు చదువుతున్నా గజేంద్ర మోక్షం పొద్దున 5 గంటలకి చికాగో టైంకి రోజు గజేంద్ర మోక్షం నారాయణకి వచ్చాం. యాసవేజ మాసం అంతా చదువుతున్నాం. ఈ గజేంద్ర మోక్షం మనం సంస్కృతంలో చదవచ్చు, పోతున్నా మాత్రం మరింత మరింత తేటతల్లంగా ఉంటుంది కదా అని తెలుగులో ఉన్నది చదువుతున్నాం రెండును. అందులో ఏమంటాడు, లోకంబులు లోకేశ్వరు లోకస్థులు తగ్గిన అలోకంబులు పోయిన చీకటికి. అందుకే ఈ అంతా కూడా తమస్సు అంటే చీకటి. ఈ ప్రకృతి యొక్క సూక్ష్మాతి సూక్ష్మ అంశ అది. అలాగే జీవులు కూడా సంసార దశలో ఉండేటప్పుడు నామరూపాలన్నింటినీ కూడా విడిచి సూక్ష్మ ప్రకృతిలాగే పరమాత్మతో చేరి ఉంటారు. జీవుల పరిమాణం ఎప్పుడూ కూడా అణుభాగమే అణురణీయాన్ అణు రూపంలో ఉంటుంది అన్నారు. మనకి మహతో మహీయాన్ అని ఆ అణువే మళ్ళీ విస్తరించినప్పుడు మహత్తర అంటే అంతటా వ్యాపించిన విధంగా అవుతుంది. ఆ అణువు చాందోక్యంలో చెప్పిన ప్రకారంగా జీవుడు శరీరాన్ని విడిచిపోవడానికి తెలిసే సందర్భంలో ఎలా వెళుతుందండి శరీరం అంతా? ఒక అణువును ఒక అణువు అంటే ఒక యాటమ్ సైజ్ అంటాం మనం అయితేను. ఇంకా యాటమ్ అంటే కూడా ఇంకా పెద్దదే అవుతుందేమో, అంటే అణువు అంతకన్నా చిన్నదని. వాంగ్ మనసి సంపద్యతే, వాక్ అంతా కూడా మనస్సులో కలిసిపోతుందిరా. మనః ప్రాణే, మనస్సు వెళ్ళి మన యొక్క ప్రాణము అంటామే ఆ ప్రాణంలో కలిసిపోతుంది. ప్రాణ తేజసి, ఈ ప్రాణాలు వెళ్ళి తేజస్సులో ఉంటాయి. తేజ పరస్యాం దేవతాయాం అని కొన్ని సూత్రాలు ఆ పరదేవతలోనే కలిసిపోతున్నాయన్నమాట. ఇలా వివరిస్తూ వాగింద్రియ మనస్సులో లీనమైతే అంటే నోటితో మాట్లాడాడు కానీ మనస్సులో ఆలోచించుకుంటున్నాడు అంటున్నారన్నమాట. నోటితో మాట రాకపోయినా ఆ జీవుడు మనస్సుతో ఆలోచిస్తూ ఉంటాడట. ఆ మనస్సు వెళ్ళి ప్రాణములో లీనమైపోతుంది అంటే ఏమిటి, ఆ ఆలోచనలో కూడా అడుగు అంటే ప్రాణం మాత్రము సంచరిస్తూ ఉంటుందిరా. ఆ ప్రాణం జీవుని ఎందు చేరుతుంది. ఆ ప్రాణము జీవుని ఎందు దాన్ని తన్మాత్రలని పేరుతో అంటాం మనం, జీవునిలో చేరుతుంది. అప్పుడు ఆ జీవుడు అతను బయటికి పోయే సమయానికి అన్నీ సిద్ధమైపోతాయి. మనం పెట్టెల్లో సర్దుతూ ఉంటాం సామాన్లు, ఇల్లంతా వివరించినట్టుగా ఉంటాయి సామాన్లు. ఒక్కసారిగా ఒకదాని పక్కన ఒకదాని చేసి ఒక పెట్టెలో పెట్టి అక్కడి నుంచి మనం విడిపోతున్నాం. ఇలాగ మనకి ఈ జీవుడు ప్రాణాల నుంచి చేరితే అక్కడ అతనితో బయటకు పోవాలని సిద్ధపడిపోతూ ఉంటుంది జీవుడు కదా. ఆ జీవుడు పంచభూతముల యొక్క సూక్ష్మ అంశాలతోనే వెనక తనలో చేరినటువంటి వాక్కు మనస్సు ప్రాణము ఈ మూడు, ఆ మూడితో కూడా తేజహవరస్యాం దేవతాయాం అని పరమాత్మ ఎందే విశ్రమిస్తుంది అని చెప్తున్నారు మనకి. ఇది దీనిని బట్టి ప్రళయ దశలో చేతనములు అచేతనములు ఎక్కడున్నాయండి, పరమాత్మలో ఉన్నాయి. ఎలా ఉన్నాయండి, సూక్ష్మ అంశములుగా ఉన్నాయి. నామరూపములు ఉన్నాయా? నిన్న మనం ఏమిటి నవరాత్రుల యొక్క వివరణ చెప్పుకున్నాం గుర్తుందా? ఈ నవరాత్రులకి మనకు శరన్నవరాత్రులు వచ్చినప్పుడు ఆ చెట్లన్నీ కూడా మూడిపోయి అందులో ఏ వృక్షం ఏమిటో కూడా మనకు తెలుసుకోలేకుండా ఉంటే నామరూపాలు లేనటువంటి స్థితి అంటారు. మళ్ళీ కొంతవరకు ఇది వచ్చేసరికి అది సృష్టికి ముందున్నటువంటిది, సృష్టి ప్రారంభం అయింది అనగానే అవన్నీ మళ్ళీ చిగురుస్తాయి. వసంత ఋతు వస్తుంది, అవన్నీ చిగురుస్తాయి. చిగురిచ్చి మనకి ఈ చెట్టు ఇది అని మనకు గుర్తు తెలుస్తోంది. ఈ వ్యక్తి ఇది ఇక్కడ ఈ పేరుతో ఇలా ఈ వ్యక్తి చేయబెడుతున్నాడు. నామరూపాలు కల్పిస్తాయి. అది సృష్టి తర్వాత జరిగింది అంటారన్నమాట. ఇది సృష్టి సమయంలో సూచించేది ఒకటైతే సృష్టికి ముందర ఉన్న సమయాన్ని సూచించేది ఆ ముందరది. కాళేశోగ్యతాంచితో అన్యోన్యమాలింగితో అని వెంటనే మనకి ఒక అలారం మోగితే ఏం చేస్తామండి, విని లేచి తన కర్తవ్యానికి పరమాత్మ కదిలినట్టుగా పరమాత్మ కూడా యోగనిద్ర విడిచిపెడతాడట. ఎప్పుడు ఎప్పుడైతే సృష్టి పూర్తయింది అనేసరికి ఒక్కసారిగా తను యోగ నిద్రలో ఉండి తదేక్షత బహుశ్యాం ప్రజాయేయ
మనకి మహాలయ అమావాస్య అని చేస్తూ ఉంటాం. మనం మొన్న చేసాం కూడా ఈ మహాలయ. అసలు యోగ నిద్రలో ఎప్పుడు వెళ్ళిపోతాడండి పరమాత్మ అంటే చాతుర్మాసం యోగ నిద్ర అనేసి 4 నెలలు నిద్రపోతాడు ఆయన. అంటే 4 నెలలు కూడా మనకి దీని ప్రళయ స్థితిలో ఉన్నటువంటి విధంగా చెప్తే మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది మనకి. ఈ 4 నెలలు కార్తీక మాసం పూర్తవగానే మార్గశిర మాసం వచ్చేటప్పటికి మళ్ళీ మనకి ప్రారంభం అవుతుంది సృష్టి. అదే తెల్లతెల్లవారు రావడం ఉంటాం. రాత్రి వేసరికి ఏం చేస్తామండి, తలుపులన్నీ వేసేసుకుంటాం, తాళాలు బిగించేస్తాం, అన్ని చక్కగా తిద్దుకుంటాం, లైట్లు అన్నీ దీపాలను తీసేసుకొని చక్కగా నిద్రపోతాం. మరి మనం సామాన్యమే మనం నిద్రపోతాం, మరి ఆయన నిద్రపోతాట, యోగ నిద్ర ఆయన పడుకునేది. మరి తెల్లవారింది మనం అలారం పెట్టుకున్నాం, మళ్ళీ 4 ఆడదైతే అలారం పెట్టకపోతే లేవలేని అనుకుని అలారం పెట్టుకుంటాం. ఒక్కసారిగా ఆయనకి మెరుకు వస్తుందిట, ఏమిటది, ఓ ప్రళయకాలం పూర్తి అయిపోయింది, ఇక సృష్టికి ప్రారంభం వచ్చింది సమయం అని ఆయన మనకి సంవత్సరం అంతా కూడా ఒక రోజుగా చెబితే, ఒక రోజులో అని సంవత్సరం అంతా ఒక రోజుగా మనం పరిగణిస్తే మనకి మార్గశిర మాసం తెల్లతెల్లవారిన నిద్రలేచే సమయం అట. తెల్లతెల్లవారిన అంటే ఏమిటి అర్థం, బ్రాహ్మీ ముహూర్తముగా మార్గశిర మాసాన్ని మన పెద్దవాళ్ళు చెప్తారు. అందుకని అది ఉత్తమోత్తమమైన సమయము భగవంతుని ఆరాధించడానికి అన్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో లేవగలిసిన వాళ్ళు పుణ్యాత్ములు, ధన్యజీవులు. మన ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు ఏమంటారు, అమ్మా మేము 4 గంటలకే లేచి కూర్చుంటామమ్మా అన్నారు. అంటే అది దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటాం. ఆ తర్వాత 5 గంటలు అయింది అనేసరికి అరుణోదయ కాలం అంటాం, 6 గంటలు అయింది అనేసరికి సూర్యోదయ కాలం అంటాం. ఇలా 3 విధాలుగా మనకు చెప్తూ ఈ బ్రాహ్మీ ముహూర్తం ఏదైతే ఉందో అది మనకి సృష్టికి ప్రారంభ సమయం అంటారు. అప్పుడు పరమాత్మలు నిద్రలేస్తాట, ఇటు అటు ఒకసారి చూస్తాట పరికించి, ఓ తద్ ఐక్షత బహుశ్యాం ప్రజాయ అనుకుంటాడు. ఓ అంత సృష్టి అంతా నా లోపల ఎమిడ్చుకున్నా కదా, ఇంకొక్కొక్కటి తీసి నేను అంతటా కూడా దీన్ని విస్తరించాలి అనుకుంటాట. మాకు న్యూయార్క్లో ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకి మనసులో పట్టిపోతుండేవి. ఒక ఫుట్పాత్ల మీద పెద్ద దుకాణాలు పెడుతుంటారు, పెద్ద పెద్ద ఎంత పరిచేస్తారంటే ఈ చివరి చివరి దాకా పరిస్తారు. ఒక్కొక్కటి ఒక్కొక్కటి పేర్చి 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 పెడతారు. సరే సాయంత్రం రాత్రి ఇంత దాకా ఉంటారు వాళ్ళది, ఏమైనా దుకాణం తాలూకు ఉన్నది కాదు కదా అని అవన్నీ ఏం చేస్తారు, మళ్ళీ వాటి స్థానాల్లో ఒక్కొక్కటి చేసేస్తారు, మళ్ళీ పెట్టేసేస్తారు. ఒకదానిలో దొడు ఒకదానిలో దొడు పట్టేసేస్తే బాక్సులు. తెల్లారేసరికి మళ్ళీ రాత్రి అయ్యేసరికి మూసేస్తారు, మళ్ళీ తెల్లారేసరికి వెలుగు వచ్చింది అనగానే అన్నీ ఒకటి తీసుకొచ్చేస్తారు, పేర్చుకుంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి సృష్టిని ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క జీవికి ఆ శరీరాన్ని అందించి సృష్టిని ప్రారంభిస్తాడు. ప్రళయం వచ్చిందంటే జీవులన్నీ కూడా ఒక్కొక్క సూక్ష్మ దానిలోకి చేర్చేసేసి తనలో నింపేసుకుంటాడు. ఇదనమాట ప్రకర్షేణ జాయేయా, నా శరీరంలాగా నాతో చేరి ఉన్నవి అచేతనలనే చేతనలనే కర్మ అనుభవానికి తగిన శరీరాలుగా సృష్టిస్తాను అని వాటిలో జీవులను వారి కర్మ అనుగుణంగా ప్రవేశపెడతాను. ఈ సృష్టిలోనే ఆ జీవులలో తాను ఉంటాను, వాటికి నామరూపాలను కలిగిస్తాను, అప్పుడు వీటిని ఈ సృష్టిలో ఈ ప్రకృతిలోకి విడిచిపెడతాను అనుకుంటాడు పరమాత్ముడు, సంకల్పిస్తాడంటారు. మమయోనిహి మహద్ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అంటాడు, మమయోనిహి మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత అని అర్జునుడికి కృష్ణ పరమాత్మ అందిస్తాడు. ఏమని, సమస్త ప్రపంచ సృష్టికి కూడా కారణమైన ప్రకృతి నాధీనమైనది, దానిలో జీవుని కర్మ అనుగుణంగా ప్రవేశపెడతాను అని చెప్తూ ఆ కర్మ అందువలన సమస్త ప్రాణాలు కూడా ఈ సృష్టిలో మనకి కనిపిస్తున్నాయి, పుడుతున్నాయి. అయితే ఆయన నిజంగా మనకి పుడుతున్నాయి అంటే ఆత్మలను తయారు చేస్తున్నాడా అండి అంటే, మన జాగ్రత్తగా గమనించండి, ఈ ఆత్మలను తయారు చేయడం లేదు ఆయన, అదేమో కార్ఖానా కాదు. ఆత్మలన్నీ కూడా మనకేదో దాన్ని ఏమంటారు, మన ప్రింటింగ్ మింట్ చేస్తే ప్రింటింగ్ మిషన్ ఉంటే ఒకలాంటివి ముద్రలు మళ్ళీ 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 వచ్చేస్తాయి, కాదు. ఆత్మలు ఎప్పుడూ శాశ్వతముగా ఉన్నవే. మరి ఇది పరమాత్మ ఏం చేస్తున్నాడండి అంటే ఆ ఆత్మలకి శరీరాలను సమకూరుస్తున్నాడు.
అందుకే విద్ధి అంటాడు పరమాత్మ 9వ అధ్యాయంలో కృష్ణ భగవద్గీతలో విద్ధి అంటాడు. అవిద్ధి ఇదేమిడి, నన్ను తెలుసుకో, నేను సృష్టికర్తగాను తెలుసుకో, సృష్టికర్తను కానుగాను తెలుసుకో. ఎందుకు కాకుండా ఎలా ఉంటాడు ఆయన మనకి? అంతే సృష్టికి కర్త ఎలా అయ్యాడు ఆయన అంటే, మనకి శరీరాలను మన కర్మ అనుగుణంగా, మనం చేసుకునేటువంటి కర్మ అనుగుణంగా ఆ చిట్టాలని చూసి ఒక్కొక్కడికి ఆ శరీరాన్ని అందిస్తున్నాడు ఆ జీవులకి. మరి జీవుల్ని, ఆ జీవులు ఇప్పుడు ఉన్నాయి అక్కడ. ఆ జీవులు సూక్ష్మ రూపంలో తన శరీరంలో ఉన్న జీవుల్ని బయటికి వెలుపలకి తీసి వాటికి దాన్ని ఏమంటాం, ఒకటి సూక్ష్మ రూపం, రెండవ స్థూల రూపం. ఆ సూక్ష్మ రూపంలో ఉన్న సూక్ష్మం అంటే చిన్నది, స్థూలం అంటే పెద్దది. సూక్ష్మ రూపంలో జీవుల్ని స్థూల రూపంలో ఆయన శరీరాన్ని అందించి ఈ సృష్టిలో విడిచిపెడతాడు అని చెప్తూ, ఆ శరీరం కూడా ఎలాగ ఆయనకేదో ఆయన కోరిక ప్రకారంగా ఎవరికి వెళ్ళాలి, నాకు ఇది ఇష్టం వీడికి ఈ శరీరం ఇద్దాం అనుకుంటాడా అనుకోట, దానిలో ఆయనకి ఏ విధమైన ప్రసంగము లేదుట. ఎవరికి ఎంతెంత, ఒక మన కోశాగారం అంట, బ్యాంకులోకి పెడితే ఆయన దగ్గర అందరి అకౌంట్లు ఉంటాయి. ఆ అకౌంట్లు ఉంటే ఏం చేస్తాడండి ఆయన, ఎవరెవరి అకౌంట్లో ఎంతెంత ఉందో ఆ అకౌంట్లను చూసి వాళ్ళకి ఆ విధంగా అనుగుణంగా వాళ్ళకి ధనాన్ని అందిస్తూ ఉంటాడు కదా. మనం బ్యాంకులో డిపాజిట్ చేయకుండా మన ధనం కావాలి అనేటువంటి మన అకౌంట్లో ఆయన ఇవ్వలేడు. ఆయన ఇవ్వగలిచేది ఎప్పుడు కూడా బ్యాంకు మేనేజరు ధనాన్ని ఎలాగైతే అంటే, ఒక చిన్న ఉదాహరణ, ఇదే సరియైన ఉదాహరణ కాదు కానీ అంటే ఎలాగ మన కర్మ ఏ ఎవరు ఎంత తీసుకుంటే అంత అనుభవిస్తారు అనేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ఎందుకంటే ఎవరెవరి యొక్క ఎంతంత ఉంటే ఆ ప్రకారంగా వారి కర్మ అనుగుణంగా ఆ జీవులని ఆ శరీరాల్లో ఆ వాతావరణంలో ఆ పరిసరాల్లో ప్రవేశపెడతాడు. ఎందుకు మనం ఇలా పుడుతున్నాము అంటే, మన యొక్క కర్మ అనుగుణంగానే ఎటువంటి తల్లిదండ్రులు, ఎటువంటి స్నేహితులు, ఎటువంటి అన్నదమ్ములు, అప్పచెల్లెలు, బంధు బాంధవులు ఎలా ఏర్పడుతున్నాయి అంటేట, ఆయా దానిలో సరైనటువంటి విధానమే మన కర్మ అనుగుణంగా ఎవరెవరికి మనం రుణపడి ఉంటామో ఆ రుణాన్ని తీర్చడానిక అన్నట్టుగా అనుకూలంగా మన శరీరాలు ఇస్తాట. ఇది అంతే మన వాళ్ళు మేమైతే ఏదో రుణం ఉండిపోయి ఉంటున్నాము అంటూ ఉండడం వింటూ ఉంటాం మనం. ఏదో ఎక్కడో మన రుణం ఉన్నది కనుక అక్కడికి అలాగా సరిపోయి అయితే వాళ్ళు మనకి రుణం ఉన్నారా, మనం వాళ్ళకి రుణం ఉన్నామా మనకి ఎలా తెలుస్తుందండి? అది తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం. కనుక మన వాళ్ళు ఏమన్నారు, వాళ్ళకి మనం రుణం ఉన్నాము అనుకునే చేసేయండి పని, సులువైపోతుంది. మనకి వాళ్ళు రుణం ఉన్నారు అనుకుంటే వాళ్ళ చేత అన్ని పొందుతూ ఉంటాం కనుక అది మనకి మళ్ళీ బరువు అవుతుంది తర్వాత. అందుకని ఒకరికి రుణం ఉన్నాం అనుకుని చేసేసామా, దానం ఇచ్చేసాం అనుకోండి, ఏదో రుణపడి ఉన్నాం అనుకుని వదిలిపెడతాను. మనకి ఆధ్యాత్మికతలో కొందరు సహజంగా ఉన్నారు, దెబ్బలాట్లకి వాటికి వెళ్ళరు. ఏదే మనకి వాడిని రుణం ఉన్నాడంటే వాడిని పీక్కుని లాక్కుని వాడిని అనేకమైనటువంటి కష్టాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది మనస్సు. కనుక ఈ రుణం అనేటువంటి దాన్ని నీ నుండే అనుకో, నువ్వే ఆ రుణం ఉన్నావు కనుక తీర్చుకో నీ రుణాన్ని అంటారన్నమాట. అందుకని మనకి ఇవన్నీ కూడా పరమాత్మ గురించి ఉదాహరణ చెప్పేటప్పుడు ఒక సాలి పురుగుని ముండక ఉపనిషత్తు ఉదాహరణగా చెబుతుంది. యథో ననాభి సృజతే గృహతే, ఆ సాలిపురుగు ఆ భగవంతుడి చేత సృష్టించబడింది కదా. అయినా సరే ఆ సాలిపురుగును చూసినా చూడగానే మనకి స్పైడర్, ఏదో స్పైడర్ మ్యాన్ అన్నట్టుగా చూడగానే వెంటనే పరమాత్మ కనబడతాడు మనస్సు వచ్చేటట్టుగా. ఏమిటి చేస్తున్నది, ఊర్ణ నాభి అంటే సాలిపురుగు, ఊర్ణ నాభి అనే ఆ పురుగు పేరు సాలిపురుగు. అది బలం చూస్తూ ఉండగానే గూడును అల్లుతుంది కదా, అవునా? దేంతో అల్లుతుందండి, తన నోటిలో ఉన్నటువంటి ఒక జిగురు పదార్థం, అది ఆ జిగురుతో ఆ గూటిని తయారు చేస్తుంది, కట్టాలని సంకల్పం చేస్తుంది, దానికే కలుగుతుంది. ఇతర సాధనాలు ఇంకే దానికి ఏమీ వేరుగా లేవు. కనుక ఆ గూడికి ఆ పురుగే ఉపాదానము అంటారు. మరి నిమిత్తము సాకారి కారణం ఏమిటి, ప్రత్యక్ష సిద్ధమే కదా. ఇటువంటిది భగవంతుడి చేత సృష్టింపబడిన ఈ చిన్న పురుగుకే
ఇటువంటి త్రివిధ కారణాలు కారణత్వం ఉంది కదా, అదే ఉపాదానం, అదే మనకి సహకారికారం, అదే మనకి కారణత్వం అవుతుంటే భగవంతుడు ప్రపంచ సృష్టికి త్రివిధ కారణం అనడానికి మనకి ఏమైనా అనుమానం ఉందా? అందులో లేదు కదా అన్నారు మనకి. ఈ రహస్యాన్ని భగవద్ రామానుజు వారు ఇది గుర్తించారు. మా సామాన్యమైన దానిలో ఉదాహరణ చెప్పాలని, ఒక సాలిపురుగును చూడండి, దాని నోటి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దాని నుండే ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరికైనా వస్తే ఆ పరమాత్మ నుండే. మళ్ళీ తిరిగి సాలిగు పురుగును జాగ్రత్త చూస్తే అది మళ్ళీ అదంతా దాని లోపలికే తీసేసుకుంటుంది కూడా, ఇది కూడా గమనించారు. అలాగే పరమాత్మ ఈ సృష్టి అంతటినీ కూడా మళ్ళీ తన లోపలికే తీసేసుకుంటూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఎలాగుందో అట్లాగా ఈ ఉపాదాన కారణ, నిమిత్త కారణం, సహకారి కారణం, ఈ మూడు కారణాలు త్రివిధ కారణములు నారాయణునికే. ఇది రావాలి ఈ ఒక్క మాట మీకు. త్రివిధ కారణములు ఎవరు అంటే నారాయణుడు. ఇది విశిష్టాద్వైత సారభూతమైనటువంటి విషయం. ఇక అక్కడి నుంచి మనం అర్ధపంచక జ్ఞానం మోక్ష ఉపాయము అని విశ్వసించాలి. ఇది వింటున్నాం మనం అంటే అనాది మాయయా సుప్త అన్నాం. అంటే ఈ జీవుడు ఏమంటుంటాం, అలాగా జీవుడికి అచిత్ సంబంధము. అచిత్ సంబంధం అంటే ఏమిటి? చిత్ అంటే చైతన్యవంతమైనది జీవుడు, అచిత్ అంటే చైతన్యం లేనటువంటిది. ఏమిటి ఆ చైతన్యం లేనిది అంటే ప్రకృతి. ఈ ప్రకృతి సంబంధం జీవుడికి ఎప్పుడు ఏర్పడింది? అనాది కాల ప్రవృత్తయా అన్నారు. ఈ అనాది అనంతో ఆయన సంబంధాన్ని కూడా అనాది అని చెప్పేశారు. అంటే అచిత్ అనగానే కొంచెం అవిద్య అంటారు, అవిద్య అనగానే అజ్ఞానం అంటున్నారు మన వాళ్ళు. దానివల్ల ఏమవుతుంది? పుణ్య పాప ఆచరణలోకి మనం ప్రవర్తిస్తున్నాం, దానివల్ల మంచి చెడ్డలు కలుగుతున్నాయి, దానివల్ల రజస్తమో గుణాలు పెరుగుతున్నాయి. అందువలన మనకి అర్ధపంచక జ్ఞానం కలగాలన్నా కూడా కలగదు. ఎందుకో ప్రకృతిలో మనం ఎంతవరకు దూసుకుని పోతూ ఉంటామో అందుకే అన్నారు సంసార భోగి సందష్ట అని. సరే ఈ సంసారం అనేది సర్పం చేత కాటు వేయబడ్డవాళ్ళం కదా మనకి. అందుకని ఇక భగవంతుని పక్క దృష్టియే వెళ్ళదురా అసలు. అందుకని వీళ్ళందరికీ కూడా చెడ్డ జన్మలు కలగడం, వాటి వల్ల రజస్తమో గుణాలు పెరగడం, ఈ అర్ధపంచక జ్ఞానం కలగనే కలగదు ఏ కొద్ది కాలం. అయితే ఈ సంసారం అనేది దుఃఖ సముద్రంలో మునుగుతూ తేలుతూ ఉంటున్నారు. అంటే ఆయన సంబంధం అంటే భగవంతుడితో జీవుడికి గల అనాది సంబంధం, ఈ ప్రకృతి గలిగిన సంబంధాన్ని, ఆ భగవంతునితో గల సంబంధాన్ని స్వాభావికమే అయినప్పటికీ ఇది కొత్తగా ఏర్పడింది ఏం కాదు, సహజంగా స్వభావంగా ఉంది జీవుడికి. అటు భగవంతుడితోనే సంబంధం ఉంది, ఇటు ప్రకృతితోనే సంబంధం ఉంది. అంటే అందుకని మనకేం చేస్తుంది, ఈ సంసారం అనే సముద్రంలో మునకలు వేయిస్తుంది, మనకి ముంచేస్తుంది. ఈ జీవుడిని ఏం చేస్తుంది, సంసారం అనే సాగరంలో మునకలు వేయిస్తుంది. మునకలు అంటే మునుగుతూ ఉండడం, తేలుతూ ఉండడం, ఇలా అవుతుంది. దానికి ఆయన ఏదైతే భగవంతుని సంబంధాన్ని కానీ మనం పెంచుకుంటే ఏం జరుగుతుంది, ఈ సంసారంలో మునకలు వేసేటటువంటి ఏదైతే ఉందో అది దాన్ని తొలగించి మనకి మోక్ష ఆనందాన్ని ప్రసాదిస్తుంది అర్ధపంచక జ్ఞానం అని చెప్తారన్నమాట. ఎలాగొస్తుంది అంటే అధ్యవసాయము. అధ్యవసాయము అంటే అర్థం ఏమిటి, గట్టి నమ్మకము. ఆ పరమాత్మ మనని ఇందులోంచి తీసి ఉద్ధరించగలడు అని ఒక గట్టి నమ్మకం మనలో కలగాలి. అవి ఎలా కలుగుతాయి అనేటువంటిది కూడా మనకి అంటారు. అయితే పుణ్యతీర్థాలన్నీ కూడా సేవిస్తూ ఉంటారు. పుణ్యక్షేత్ర తీర్థములు అంటే గంగా యమునాది నదీ తీర్థములు. పుణ్యక్షేత్రములు అంటే మనకి భద్రికాక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలు, మనకి దివ్య దేశాలన్నీ కూడా పుణ్యక్షేత్రం అని చెప్పారు కదా. వాటి పవిత్రతను గుర్తించిన వారికే ఫలాన్ని వసుగుతాయి. అంటే ఏమిటర్థం, వాటిలో పవిత్రం ఉంది అని భావించి మనం చేస్తేనే ఫలాన్ని ఇస్తున్నాయి కదా. కాకపోతే మరి గంగానదిలో ఉన్న చేపలన్నిటికీ మరి పరమపదం వచ్చేయాలి, దేవాలయాల్లో గబ్బిలాలు ఉంటాయంటారు కదా, మరి వాటికి కూడా మోక్షం రావాలి కదా, వస్తున్నాయా? లేవు. ఎందుకని, వాటి పరమాత్మ దగ్గరే ఉన్నాము అనే జ్ఞానం రావడం లేదు కనుక ఆయన సంబంధం ఉన్నా కూడా అది మనకి ఆయన సంబంధం ఉన్నామని భావించకపోతే అది మనకి పనిచేయదు అని చెప్పేశారు. అయ్యో కానీ పరమాత్మ ఈ చైతన్యం కలిగినటువంటి ఈ జీవుడు
ఎప్పుడైతే అక్కడే ఉంటాడు, అయ్యో నన్ను గుర్తించట్లేదని ఎప్పుడో ఒకసారి ఆయనకి మన మీద ఆశ్రిత వాత్సల్యత్వం ఉంటుంది, కలుగుతుంది. అయ్యో వీడు నావాడే కదా, వీడు ఇలా చనిపోతున్నాడే, నాకు వీడిని ఉద్ధరించగా శక్తి ఉంది కదా, ఎలా ఊరుకుని ఉండగలను నేను అని ఒక బుద్ధి కలుగుతుందిట. ఎవరిలో? పరమాత్మలో. దానివల్ల భగవంతుడు వీని మీద, ఈ జీవుడి మీద కృపా కాపి ఉపజాయతే అన్నారు. ఎవరికి ఎప్పుడు ఆ పరమాత్మ కృప ఎవరి మీద పడుతుంది ఎవరికి తెలియదు. కానీ మనకు ఉపనిషత్తులు ఏమంటున్నాయి, కృపా కాపి ఉపజాయతే, ఒకంత దయ, కాపి అంటే ఒకంత దయ వారి ఎందు కలుగుతుంది. ఎవరికి? పరమాత్మకి. ఆ దయ కలగడం వల్ల ఆ చైతన్య ఎందు విశేష కటాక్షాన్ని ప్రసరిస్తాడు. జాయమానం హి పురుషం ఎంపస్తే మధుసూదన సాత్విక సతు విజ్ఞేయ అని ఆ చైతన్యకి సత్వగుణాన్ని అభివృద్ధి చెందిస్తాడు. చూసారా, మనలో ప్రవర్తన మారిపోతుంది, మనకి రజోగుణంతో తమోగుణంతో పని ఉండదు. ఎందుకని? భగవద్ అనుగ్రహం కలిగింది కనుక. సత్వ సంపన్నులు ఎలా ఉంటారు అంటే అది భగవద్ అనుగ్రహమే. అంత మంచిగా ఉదారాహ సర్వ ఏవైతే అన్నారు. అందరూ ఉదారులే అనేశారు. ఎందుకండి? ఆయననే ఆయన తగ్గించే కోరుతున్నారు కనుక. ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నాలుగు విధాలుగా ఉన్నా ఈ నలుగురు కూడా ఉదారాహ సర్వ ఏవైతే. ఎందుకంటే నేను నా దగ్గర నుంచే పొందాలనుకుని వస్తున్నారు కదా, నా దగ్గరికి, నా దగ్గరికి అంటూ వస్తున్నారు కదా. అది దేనికోసం అవనండి? ఇది కోరడానిక, అది కోరడానిక, ఏది ఆ రావటం కూడా ఆయనకి ఇష్టమట. నన్ను నన్నే వాళ్ళు దృష్టిలో పెట్టుకుని నా దగ్గరికి రావాలనుకున్నారు. వాడు అర్థులు అవ్వచ్చు, వాడు జిజ్ఞాసులు అవ్వచ్చు, వాడు అర్థార్థి అవ్వచ్చు, ఏది కావాలని కోరుకున్నారు. అయితే వీళ్ళందరిలోకి కూడా ఏకభక్తేరు విశిష్యతే అంటే కృష్ణునే సామాన్యంగా చెప్పిడిపోలే. ఆ భగవద్గీత అంతా సారభూతంగా మన జీవితం గడిపేటట్టుగా ముందర అవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలంటూ ఉంటే అన్నీ ఇస్తూ ఉంటాడండి. ఏది కావాలంటే అది మనకి అందిస్తూ ఉంటాడా పరమాత్మరా. సరే ఆ కారణంగా నా దగ్గరికి వస్తున్నావు కదా, రాని రాని అనుకోని ఆ తర్వాత ఆ భక్తి తానే అంటే ఆ పరమాత్మే కావాలి అనేవాడు ఒక్కడు ఉంటాడట అందరిలోకి కూడా. ఆ పరమాత్మే కావాలి అనేటువంటిది ఆయన ఇచ్చే వస్తువులతో నాకు పని లేదు, ఆయన ఇచ్చేటువంటి ఐశ్వర్య ధన లాభాలు కాదు నాకు కాదు, కావాల్సింది ఆయనే, ఆయన చేరడమే అనేటువంటి ఎక్కడ ఉంటుంది. అది ఏకభక్తి విశిష్టత. మనందరికీ ఆయన కావాలి కావాలని అంటాం, ఆయన ఇచ్చేవి కూడా కావాలి, ఇవ్వకపోతే కావాలో వద్దో మనకి మనమే నిర్ణయించుకోలేమట. అందుకని అది కృష్ణ పరమాత్మ చెప్తారు. ఇటువంటిది ఆదివేది ఏదైతే ఉంటుందో దాని అర్ధపంచక జ్ఞానం లభించినప్పుడు అప్పుడు మనకి ఆ ఏకభక్తి లభిస్తుంది. పరమాత్మే కావాలి తదితరమైన మనకి మనకి మనస్సులోకి రానే రావు అనేటువంటిది ఈ అర్ధపంచక జ్ఞానాన్ని మనకి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి మన మనస్సుని తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకు అర్ధపంచక అవసరం అన్నారు. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుస్య ప్రత్యేగాత్మన ప్రాప్తిపాయం ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధి చ వదంతి సకలా వేద స ఇతిహాస పురాణకా. మునయస్య మహాత్మాన వేద వేదాంత పారగా అన్నారు. ఇవి కొందరు, ఇది మీకు రామాయణ పుస్తకాలు ఉన్న వాళ్ళందరూ కూడా మన దగ్గర తత్వ బోధం అనేటువంటిది అంటే మన శ్రీభాష అప్పలాచారి వారు దాని వివరం అందించిన పుస్తకాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మొట్టమొదటి సర్గలోని వివరం చూడండి. అక్కడ మనకి ఈ శ్లోకం కనబడుతుంది, ఈ శ్లోక వివరణ రామాయణ పరంగా కూడా మనకు కనబడుతుంది. ఒకసారి చదువుకోండి, ఇప్పుడు ఉన్నవాళ్ళు ఆ అదృష్టం కలిగిన వాళ్ళు, లేని వాళ్ళు ఆ అదృష్ట ఆ పుస్తకాలను పొందండి. శ్రీభాష అప్పలాచార్య దగ్గర నుంచి తత్వబోధ అందించినటువంటి తత్వదీపిక అని పేరు పెట్టారు కదా. దీపిక అంటే ఒక వెలుగు, ఆ వెలుగుని ఆయనలో మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అందుకని తత్వదీపిక అది. అందులో ఏమంటారు, పరమపురుష స్వరూప జ్ఞానం, జీవస్వరూప పరమపురుష స్వరూప జ్ఞానం మొదటిగా తెలుసుకోవాల్సింది, రెండవది జీవస్వరూప జ్ఞానం రెండోటి తెలుసుకోవాల్సింది. అర్ధ పంచక ఉన్నా కదండి, పంచాకం, పంచ అంటే ఎన్ని? ఐదు. ఏకం ద్వే త్రీ చత్వారి పంచ అంటే మూడవది ఏమిటి, జీవుడు పరమాత్మను పొందడానికి
ఉపాయ జ్ఞానం. మొదటిది ఏమనుకున్నా మా తల్లి సుమగారు అయితే పెన్ను కాగితం పట్టుకుని రాసేసుకుంటారు వెంటనే. అప్పుడు ఇంతకుముందు మనకు ఏదైనా ఉపన్యాసం అవుతున్నప్పుడల్లా నాకు అంత గుర్తు, శ్రీనివాస మహానుభావ శ్రీభాష అప్పలాచారి వారి అబ్బాయి శ్రీనివాస వారు చెప్తున్నప్పుడు ఎంతో విషయాన్ని గ్రహించేవారు ఇప్పుడు గుర్తున్నారు. ఈ అర్ధ పంచికలో ఐదు ఉన్నాయి. ఏమిటా ఐదు? పరమపురుష పరు స్వరూప జ్ఞానం మొదటిది. రెండవది ఏమిటి? అర్ధ పంచికలో ఐదు జ్ఞానాలే, జ్ఞానమే, అజ్ఞానాలు లేవు ఇందులో. అది రెండవది జీవస్వరూప జ్ఞానం. మూడవది జీవుడు పరమాత్మని పొందడానికి ఉపాయ జ్ఞానం. నాలుగవది అలా పొందడం చేతి లభించేటటువంటి ఆనంద జ్ఞానం. ఇక చిత్త చివరిది ఐదవది, దాన్ని పొందకుండా అడ్డు తగిలేటటువంటి సంసారము లేక పుణ్యపాపముల జ్ఞానం. ఇది ఐదు. ఈ ఐదింటితో కూడా ప్రాప్తి అనే పదం చేస్తే ఈ ఐదింటిలో కూడా పరమ పురుషార్థ ప్రాప్తి అన్నారు పేరు. మన ఆచార్యుల వారు ఏమంటారు, ఏదైనా పొందాలంటే ఏం చేస్తామండి, ఏదైనా అందుకోవడానికి ఒక అరచేయి ఇచ్చాడు, అరచేయి ఇలా జాపేస్తాం మనం, అరచేయ ఇలా జాపేసేసి మన ఫలం ఇస్తున్నారు ఆచార్యుల వారు అనగానే అలా చేయి జాపేస్తే మనకి ఏ ఏం చేస్తాం, ఐదు వేళ్ళు పరమాత్మ ఇచ్చాడు చేతికి. ఈ ఐదు వేళ్ళు మనకి ఏమి గుర్తు చేస్తాయి? ఈ అర్ధపంచక జ్ఞానానికి నీకు అర్హత తెచ్చుకున్నావా, అప్పుడే నువ్వు పొందు అని ఐదు వేళ్ళు గుర్తు చేస్తాడు మనకి. పొందడానికి సిద్ధమవుతున్నావు, మరి పొందేటటువంటి అర్హత నువ్వు సంపాదించుకున్నావా? మరి ఆయన ఐదు వేళ్ళని మనకి ప్రసాదించాడు. ఈ ఐదు వేళ్లతో అర్ధపంచకంలో ఉన్నటువంటి ఐదు జ్ఞానాలని కూడా గుర్తుపెట్టుకో అన్నట్టుగా ఇది. అయితే ఈ ఐదింటిలో పరమపురుష ప్రాప్తికి నీకు అనుకూలంగా స్వీకరించదగిన నాలుగు, చివరిది విరోధి అవ్వడం చేత దానిని ఇందులో మనకి ఏదైతే విడవాలో అవి కూడా తెలియజేస్తారు అన్నమాట. ఇక వేదములు, ఇతిహాసాలు, పురాణాలు, మహాత్మ ఋషులు, మన యొక్క రామాయణ మహాభారతాదులు అన్నీ కూడా ఈ వేదాంతంలో చదివి తత్వం తెలిసిన వాళ్ళే అని మన పెద్దలందరూ కూడా చెప్తూ ఈ విశిష్టాద్వైత సిద్ధాంతంలో అర్ధపంచ జ్ఞానం మరి అందరికీ అవసరమా అండి? మనకి భగవద్ రామానుజులు వారు అందించారు, మరి మిగతా తత్వాల్లో ఉందా మనకు తెలీదు, అవసరం లేదు. అది మనకు ఉన్నతోన్నతమైతే ఉత్తమోత్తమైనటువంటిది అర్ధపంచక జ్ఞానం. విశిష్టాద్వైత సిద్ధాంతంలోని ఈ అర్ధపంచక జ్ఞానానికి ఒక గ్రంథం ప్రత్యేకంగా అష్టాదశ రహస్య గ్రంథముగా మనకి ఆదరించబడుతూ ఉంది. మనకి పాంచరాత్రము అనేటువంటి దానిలో ఈ అర్ధపంచక జ్ఞానం బాగా చెప్పబడింది. అది మనం గ్రహించాలి. వైష్ణవుడని ముఖ్య లక్షణాలు చెప్పాను మీకు. వైష్ణవుడికి ముఖ్య లక్షణాలు చెబుతూ ఒక 13 లక్షణాలు ఇంతవరకు చెప్పుకొని 14వది ఏదో చతుర్దశ భువనాలు అన్నట్టుగా అక్షరాలు కూడా మీకు ఐ ఉన్నరులుక్ అని అక్షర జ్ఞానము ప్రారంభించేటప్పుట అకారం నుంచి హకారం వరకు అక్షర సమానం 14 వచ్చాయి. చతుర్దశ అంటారు అది. అసలు ఈ అక్షర జ్ఞానం ఎలా పుట్టింది అనేసరికి మనకేదో శివుడు ఒక ఢమరు వాయిస్తూ ఉంటేట ఆ శబ్దం ఒకటి ఒక్కొక్కసారి ఆ ఢమరు కదిలేదు. ఢమరు తెలుసుకో చేతిలో ఉండే డక్క అంటామని ఢమరు. అది ఇలా తిప్పేటప్పటికిట ఒక్కొక్క శబ్దము వినబడింది పాణిని అనే మహానుభావుడు వ్యాకరణ కర్తకి. అయి వెన్న అన్నట్టు మొదట ఆకార ఇకార ఉకారములు. వెన్న అనేది కేవలం శబ్దం తాలూకింది అనమాట. లుక్ అంటే రుకారము లుకారము. ఏ ఓంగ్ ఇకారము ఏ ఐ ఓ ఐ వెరట్ లంగ్ ఇవన్నీ కూడా చెప్తారు. అచ్చు అచ్చు అంటే అకారం నుంచి చకారం వరకు అచ్చులు అంటాం మనం. ఇలాగా ఇవి ఒకరు ఇవి సెట్ ఆఫ్ వర్డ్స్ ఇవన్నీ కూడా ఒక 14 మనకి చిన్నప్పుడు మేము సంస్కృతం భాష చదివేటప్పుడు ఆ సంస్కృత భాషలో ఉన్నటువంటి అక్షర సమాన్నాయానికి 14 చెప్తారు. అలాగా చతుర్దశ భువన భవంతరాలు అంటారు 14. మన శరీరంలో కూడా 14తో చాలా సంబంధం ఉందండి. ఏమిటా 14? 14 జతలు ఏర్పడి ఉన్నాయి శరీరం. 2 కాళ్ళు 2 చేతులు 2 కాళ్ళు 2 ముక్కులు 2 అన్నీ 2 2 2. ఈ 14 జతలకి కూడా ఒక అందం. మరి రామయ్య వనవాసానికి ఎన్నేళ్ళు వెళ్ళాడండి? మళ్ళీ అది 14. 14 ఏళ్ళు ఎవరైనా సరే తన యొక్క ఆస్తి నుండి దూరంగా ఉంటే
అది వారికి చెందదు అనేటటువంటిది ఒక లా ఉండేది అప్పుడు. అంటే ఎవరికైనా సరే వారికి దాని మీద ఎటువంటి అధికారము ఉండదు, విడిపోతుంది అని పూర్వపు రోజులు తెలిసి కనుకే శ్రీరామచంద్ర 14 ఏళ్ళు వనవాసం కోరుకుంది తల్లి కైకేయి. ఇవన్నీ చెప్తారు. అయితే ఈ 14 విశిష్టాద్వైతంలో విశేషముగా మనకి తెలుసుకున్న 14వది ఏమిటి? మంత్రత్రయ తదర్థ జ్ఞాన ఆవశ్యకత. అది చిట్ట చివరికి మంత్రత్రయ తత్ర ఆవశ్య అర్ధ జ్ఞాన ఆవశ్యకత. ఏమిటి మంత్రత్రయం? త్రయము అంటే అర్థం ఎవరికైనా తెలుసా తెలీదా? ఏకం ద్వే త్రీణి. త్రయము అంటే ఎన్ని? 3. అయితే అందరికీ సంస్కృతం బాగా వచ్చేసింది. మంత్రత్రయం అంటే 3. తది అర్ధ జ్ఞాన ఆవశ్యకత. ఆ 3 మంత్రాలే కాదు, ఆ 3 మంత్రముల యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోగలగాలి విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఉన్నవాడు. అంటే వైష్ణవ లక్షణాలు గలవాడునే నేను అంటేట ఆ వైష్ణవ లక్షణాలు గలవాడికి ఈ 3 మంత్రాల అర్థం తెలియాలి. ఈ సిద్ధాంతంలో 3 మంత్రాలు ముఖ్యంగా ఆదరింపబడుతున్నాయి. అది ముఖ్యమన్నారు ఎందుకు? ఆవశ్యకత ఎందుకన్నారు? వాటిని పొందడానికే మనకి తప్త చంక్రాంకణము అంగముగా విధించబడింది అన్నమాట. కేవలం ఇతర సంస్కారాలు పురస్కారంగా దీనికి ఆచార్యుల వలన ఉపదేశంగా పొందినంత మాత్రం సరిపోదు. అంటే ఏం చెప్పారు? చెప్తము అంటే మనకి చక్రాంకములు అయినప్పుడు వాటిని మనం ముద్రలో వేస్తారు కదా శరీరం మీద, అది మనకి ముఖ్యము అన్నారన్నమాట. ఆచార్యుల వల్ల ఉపదేశంగా పొందేసే మంత్రం ఉంది కదండి, ఇంకా ఇవి కూడా ఎందుకండి నాకు శరీరం నొప్పి పెడుతుందండి అని మానకూడదట. అలాగా అటువంటి ఆజ్ఞ ఆచారులు వల్ల దాన్ని తెలుసుకోగలరు. శాస్త్రం జ్ఞానం బహుక్లేశం బుద్ధే చలన కారణం ఉపదేశాధరిం బుద్ధ్వా విరమే సర్వకర్మసు అన్నారు. శాస్త్రములలో ఉండే అనేకమైన జ్ఞానములు తెలుసుకోవడానికి యోగ్యత ఉండాలట. అవి ఒకవేళ శాస్త్రం తెలుసుకుంటే యోగ్యత కలిగింది. అయినా కూడా శాస్త్రజ్ఞానం బహుక్లేశం అనేశారు. వాళ్ళు శాస్త్రజ్ఞానములు మనకి అర్థం చేసుకోవాలన్నా కూడా చాలా కష్టతరమైనటువంటిది అవగత అంటే అర్థం చేసుకోవడం చాలా కష్టమైనది. మళ్ళీ అందులో పోనీ అర్థం చేసుకుందామంటే మత భేదాలు ఉంటాయి, దానికి ఒక సిద్ధాంతం కూడా మనస్సులో నిలవడం కష్టం. అంచేత ఆ మార్గాన్ని విడిచిపెట్టండి అనేశారు. మన చిన్న ఎవరు నాచారి రఘునాథాచార్య వారు మొట్టమొదటిగా మాకు ప్రశంసాపత్రం ఇచ్చినప్పుడు విష్ణు సహస్రనామాల అర్థాలు ఒక్కొక్క శ్లోకానికి ఒక రోజు అని పెట్టుకున్నాం. 108 శ్లోకములు కదా, అందుకే 108 రోజులు ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు అందులో ఎన్నో మనకి ఎలా మత భేదాలు ఉంటాయి, ఒకదానికి ఒకటి పొసగినటువంటి ఉంటే మీరు ఏదేళ్ళలోని వాదోపవాదాల్లో పడలేదు కదా, విడిచిపెట్టేశారు కదా అనేవారు. వాదోపవాదముల్లోకి వెళ్లకుండా ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఆచార్యుని ఆశ్రయించి వారి వల్ల ఉపదేశాన్ని పొందడము అది మనకి మంత్రము. ఉపదేశంగా అందించేది ఏమిటి ఆచార్యుల వారు? మనకి మంత్రం అంటే ఆ మంత్రం. దానివల్ల పరతత్వాన్ని తెలుసుకోగలుగుతాము, ఇతర ప్రవృత్తుల అన్నింటినీ కూడా మానుకోగలుగుతాము. ఎందుకు? ఆ మంత్రం యొక్క గొప్పతనం కనుక. ఆచార్యుల వారు మనకి మంత్రోపదేశం చేయటం కారణంగా ఇతర ప్రవృత్తులు అంటే మన యొక్క సహజమైనటువంటి ప్రవృత్తి ప్రవర్తించడము అంటాం, అవన్నీ కూడా మనం మానుకోగలుగుతాం. దీనివల్ల ఆ మంత్ర అర్థం ద్వారా లభించే జ్ఞానము వలన. ఈ మంత్రార్థం ద్వారా లభించే జ్ఞానం ఎటువంటిది అన్నారు పిల్లలు? లోకాచారులు ఎవరికైనా గుర్తుందా? పిత్రార్జితం పోలే అన్నారు. మిగతా మనకి మిగతా శాస్త్ర జ్ఞానాలన్నీ కూడా స్వార్జితంలా ఉంటే ధనంలా ఉంటే కష్టసాధ్యం అవుతాయి. అవి పిత్రార్జితంలా కష్టమే అవసరం లేకుండా తండ్రి సంపాదించి పిల్లలకి ఇచ్చేస్తున్నట్టుగా పిత్రార్జిత ధనంలాగా సుసాధ్యమైపోతుంది ఈ అష్టాక్షరి మహామంత్రం అన్నారు మనకి దీనికి. అదే మనం ఆచార్యుల ద్వారా పొందేటటువంటిది ఈ ఆ మంత్ర అష్టాక్షరి ద్వయము చర్మ మంత్రం. ఈ 3 కూడా ఒకదానికి ఒకటి వివరణ చేస్తుంది అని కూడా మనం మొదట్లో చెప్పుకున్నాం. అష్టాక్షరి ఏమో ద్వయమంత్రాన్ని అందిస్తుంది, ఆ ద్వయమంత్రం మనకి చర్మ శ్లోకాన్ని వివరిస్తుంది. ఇది కనుక దీని భగవంతుడు తానే శిష్య ఆచార్య అవతారాలుగా బదరికాశ్రమంలో అందించారు అష్టాక్షరి మహామంత్రాన్ని. ఎలాగా?
నరనారాయణుడే అవతరించారు. శిష్య ఆచార్య లక్షణాలన్నీ కూడా లోకానికి తెలియజేయాలని ఆయన నారాయణుడు నరుడికి ఉపదేశించారు అంటున్నాం. ఈ అష్టాక్షరిని మించిన మంత్రం మరొకటి వేలేనే లేదు అని మన పెద్దవాళ్ళందరూ విశ్వసించి అది సహజమైనటువంటి ప్రణవ నమ పదాలతో ఆవిర్భవించిందని ఉపనిషత్తులో రహస్యాలని కూడా మనకి అందించి దాని ఎందు మనకి అధ్యవసానాన్ని కలిగించారు అంటారు. మన విశ్వాసాన్ని కలిగించారు. ఇది ఎన్ని అక్షరాలండి, ఎన్ని పదాలండి, ఏ పదానికి ఏ వరుసలో దాన్ని ఉచ్చరించాలి, ఈ విషయం అంతా కూడా మనకి నియత మనస్కుడై అనుసంధించినప్పుడు మనకి దానివల్ల వచ్చే ఫలాలు ఏమిటి, ఇవన్నీ కూడా మధ్యాహ్నంలో అనుసంధానం చేస్తే వచ్చే ఫలం ఏమిటి, సాయంకాలం అనుసంధానం చేయాలా, ఇవన్నీ కూడా మనకి ఒక నారాయణ ఉపనిషత్తుని మొట్టమొదటిలో ప్రణవం చెప్పుకున్నప్పుడు మీకు అందరికీ నారాయణ ఉపనిషత్తు అందించాం, గుర్తుందే మరి. అందులో మనకి ఏం చెప్తారు, అదన్నిట్లోనే కూడా మనకి నేరుగా పరమాత్మ యొక్క సాక్షాత్కరింపజేసేటప్పుడు కనుక దీన్ని ఏమన్నారు ముఖ్యంగా ప్రణవము. ఈ ప్రణవము అకార ఉకార మకారాత్మకమైందని, ఈ మూడు అక్షరాలు కూడా మూడు వేదముల నుంచి తరచి తీయబడినటువంటి మూడు వ్యాహృతుల నుంచి ఉద్భవించాయని, ఇది మూడు అక్షరముల యొక్క సంపుటి అన్నారు ప్రణవం. కనుక ఈ ప్రణవము సకల వేద సారము. ఏమిటా ప్రణవము అంటే ఏమంటాం దాన్ని, ఓం. ఇది ఒక్కటి మన జ్ఞాన మనస్సులో పడితే మూడు వేదములు మనం పఠించినంత ఫలాన్ని మనం పొందగలుగుతాము. అందుకని ప్రణవం సకల వేద సారమని, దాని వివరణాత్మకమైనటువంటి ఏదైతే ఉందో దానినే ఏమంటాము మంత్రశేషము. ఏమిటిది, నమః నారాయణాయ అనేవి. ఈ అన్న ఇది అనేక లక్షణాలు ఈ అష్టాక్షరి మహామంత్రానికి ఉన్నాయని, ఇది సర్వ ఉత్తమ మంత్రంగా మనకి పెద్దవాళ్ళు దీన్ని పరిగణించి లెక్కబెట్టి మనందరికి దాకా అందించారు. ఇక అక్కడి నుంచి మనకి ఏం చెప్తున్నారు, ద్వయమంత్రం వస్తుంది. దాని యొక్క వివరణ కోసమే ద్వయమంత్రం వచ్చిందనమాట. ఈ అష్టాక్షరి మంత్రాన్ని వివరిస్తూ కఠోపనిషత్తులో అంతర్గతమైనటువంటి ఒక రత్నం, ఇది ఒక రత్నం, దీని పరమపురుషుడు పరమ పదమైనటువంటి పరమపదంలో ఉన్నటువంటి తన ప్రియ పత్ని అయినటువంటి పద్మాలయకి ఉపదేశించారు. అంటే తల్లి మన తల్లి మహాలక్ష్మికి దీన్ని ఉపదేశించారు. దీని వైభవాన్ని అసలు ఇంక చెప్పనే అక్కర్లేదు. మరి ఇంతవరకు ద్వయమంత్రం పూర్తి చేసుకున్నాం కదా, ఇవాళ వరకు ఆ ద్వయమంత్రం తల్లికి దయాస్వరూపుడు అయినటువంటి తల్లిని కదా మనం వేరే చెప్పుకోవాలా. ఇక అక్కడి నుంచి రేపటి నుండి మనం ప్రారంభించబోయేటటువంటిది చర్మ మంత్రం, అది చర్మ శ్లోకం అంటాం. అది 18 అధ్యాయాలతో కూడినటువంటి భగవద్గీతకి సారతమమైనటువంటి అర్థము అన్నారు. ఆ రేపటి నుంచి మనం విష్ణు సహస్రనామాలు అయిన తర్వాత 6 గంటల సమయంలోనే ప్రార్థన చేసుకుంటాము, ఆ చికాగో టైం ప్రకారంగా 6 గంటలకి. ఇది సారతమమైనటువంటి అర్ధబోధకం అని, దీని శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉండి ఉభయ సేనల మధ్య ఉపదేశించాడు. ఈరోజు ఎందుకు ముందుగా చెప్తున్నా అంటే విజయదశమి, భాగవతులు ఎవరైనా బయటకు వెళ్ళాలి అనుకున్నా కూడా దేవాలయాలకి వెళ్ళగలిగే అవకాశం ఉంటుందని కొంత త్వరగా చెప్తున్నాం అన్నమాట. అంటే ఈ దసరాలు కూడా దేవాలయానికి వెళుతుంది కనుక కూడాను. అయితే ఇక్కడేమంటున్నారు, భగవద్గీత సారతమ అర్థాన్ని బోధించి కృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉండి ఉభయ సేనల మధ్యని ఉపదేశించారు. ఈ చర్మ శ్లోకం మనకందరికీ తెలుసు. భగవద్గీతలో చదువుతున్నటువంటి మనందరికీ కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అంటారు. దీనిలో భగవంతుడు తన సంపూర్ణ స్వాభావిక స్వాతంత్రాన్ని ప్రకటించాడు. పాపములంటే ఏమిటండి, శ్రీమన్నారాయణ కోపం రావడమే కదండి నిగ్రహం, అనుగ్రహం నిగ్రహం రెండు పదాలు సంస్కృతంలో. అంటే శ్రీమన్నారాయణ నిగ్రహం కలిగిందంటే అది ఇంక పోగొట్టే వాళ్ళు ఎవరండి, అంటే ఆయనకు అనుగ్రహం కలిగింది అంటే అది ఉన్న చోట నిగ్రహం ఉండదు. మరి ఆయనకు అనుగ్రహం కలిగింది అనుకోండి, ఇక అక్కడ కోపం ఉన్న చోట అదేంటిదంటే ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు అంటారు మన పెద్దవాళ్ళు. నీకు ప్రేమ ఉంది అంటేట ద్వేషం అంతా అందులో కలిసిపోతుంది. అలా పెరుమాళ్ళకి అనుగ్రహం ఉంది అంటే ఇంకా నిగ్రహం కలగనే ఉండదు, కోపానికి తావే లేదు అక్కడ. అందుకని కానీ అంటే నిగ్రహం ఉండదు.
కానీ పాపములు ఉండవు. ఇంక పాపాలు కోపం లేకపోతే పాపాలు ఉండవు కదండి. ఇంకా ఆయనకి ఆయన పాపాలు లెక్కనే పెట్టరు, ఆయన అనుగ్రహం వచ్చేసింది కనుక. ఇతరులు ఎవ్వరూ అంటే చేయగలిగినది అది, అది ఎవరు ఆయన చేయగలిగేది కాదుట. ఈ అనుగ్రహం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ శ్రీపతిని సర్వ విధముల దిక్కు అని సంపూర్ణ విశ్వాసంతో తన రక్షణలో తాను ఎంత మాత్రము జోక్యం లేకుండా ఉన్నట్లయితే అప్పుడే మనకి పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది అని. అది లభించినట్లయితే సంచితమైనది అంటే దాచుకున్నాం, సంచిలో పెట్టుకుని కూర్చుంటాం కదా, సంచి అనే పదం అందులోంచి వచ్చింది. సంచితము కూడబెట్టుకున్నది, ఆగామి రాబోయేది, ఇప్పుడు నడుస్తున్నది ప్రారంభము అని మూడు రకములైనటువంటి పాపములు మనకు ఉంటాయట. అవి వాటంతట అవే మనల్ని విడిచిపెట్టిపోతాయి. ఇది మనకి మన వేదాంతాలు సారముగా మనకి అందించారు అన్నమాట. అంటే ఏమిటి ఇక్కడ, ఆయన అండగా పెట్టుకున్నామంటే చాలుట మనకి. ఆయన్ని అండగా మనం ఆరాధించడమే మనకి పొందే గొప్ప ఫలం. ఈ మూడు మంత్రాలని కూడా పంచ సంస్కార పురస్సరముగా సదాచారం వలన పొంది వాటి యొక్క అర్థాలని వివరంగా తెలుసుకొని ఆ అర్థాలని తెలుసుకున్నటువంటి విషయాలను భావించుకుంటూ అనుసంధానం చేసుకుంటూ ఉండాలి అన్నారు. ఈ మంత్రాలకి సకల పురుషార్థాలు కూడా ఇచ్చేటటువంటి ప్రసాదించేటటువంటి శక్తి ఉంది ఉంది కదా అని చెప్పి నాకు ఆకాశంలో అలాగా ఏమన్న వాళ్ళు అంటుంటారు, ఒక్కసారిగా వాయు మార్గంలో ప్రయాణించాలి అనుకుంటారు. అది శక్తి ఉంది కదా అని వాటిని ఆశించకండి అన్నారు మన పెద్దవాళ్ళు. ఆశిస్తే లభిస్తుంది, లభించక ఎప్పుడూ ఉండదు. మన ఆచార్యుల వారికి ఎన్నో శక్తులు ఉన్నాయి, ప్రదర్శిస్తున్నారా లేదే. ఎందుకని ఆ లభించడానికి ఏమి ఆలస్యం ఉంటుందా, ఏమీ ఆలస్యం ఉండదు, లభిస్తూనే ఉంటుంది మనకి. ఈ అమూల్య రత్నము ఇచ్చి మనం అతి తక్కువ విలువ ఉన్నటువంటి వస్తువుని కొనుక్కున్నట్టుగా వస్తుంది. రత్నం ఎంతో ఉత్తమమైనది, ఉన్నతమైన పరమ పదాన్ని అందించగలిగే దానికి మనకి అతి విలువ లేనటువంటివి ఏవైనా మనం కొనుక్కున్నట్టుగా శారీరకమైన కోరికలు కోరుకుంటే అట్లా ఉంటుంది అంటారు అన్నమాట. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కౌపీనము అని ఒక మాట అంటారు. కల్పవృక్షం ఏది కోరితే అది ఇవ్వగలదు కదా, అక్కడికి వెళ్తే కౌపీనం కోరుతాట. కౌపీనం అంటే మనం మా తెలుగులో చెప్పుకుంటే గోచి. ఇట్లా అయితే ఈ మంత్రాలకి ఇతర ఏ విధమైన శాస్త్రోక్త సాధనాంతరాలని అంటే ఉంటుందా అంటే శాస్త్రోక్త సాధనాంతరాలు ఏమి అవసరం లేదు. దాని వాసన ఏమాత్రం తగిలినా అంటే మనం ఇది చేస్తుంటే ఇంకా ఏవో ప్రయత్నాలు చేయాలి అనుకుంటూ ఏది ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అన్నారు. ఈ రహస్యాన్ని తెలిసారు, ఈ మంత్రములైన నిష్ట కలవాళ్ళు అయ్యారు, వారికి ఈ వైష్ణవుడు అని ఈ సిద్ధాంతాన్ని అందించేశారు. వైష్ణవ సిద్ధాంతాన్ని అందించేశారు. ఇది మనకి పరాశర భట్టుల మహానుభావులు ఇదే విషయాన్ని అష్టశ్లోకి అనేటటువంటి అద్భుతమైనటువంటి చక్కని గ్రంథాన్ని మనకు అందించారు. మనకి మన శ్రీపతి సుతుమాల పుస్తకంలో కూడా ఈ అష్టశ్లోకి కనబడుతుంది. అది ఒక్కసారిగా మీకు నివేదించి ఇక ముగిస్తాను. ఈ గోష్ఠి 6:30 సుమారు సమయం పెట్టుకున్నాం, 6:30. ఈ పరాశర భట్టు వారి అష్టశ్లోకి ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, మీకు అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఇక్కడ కేవలము పారాయణ క్రమంగా చెప్పేసేసి మనం ముగిస్తాం. రేపు ఎలాగూ మళ్ళీ మన చరమ మంత్రం చెప్పుకునేటప్పుడు ఈ అష్టశ్లోకి వివరణని మనం మరొకసారి మరుగులో పడకుండా మనస్సు గుర్తుగా చెప్పుకుంటాం. ఇప్పుడు అష్టశ్లోకి మొదటి శ్లోకములో మనకి ప్రణవ అర్థాన్ని అందించారు. అకారార్థో విష్ణు జగదుదయ రక్ష ప్రళయకృతు మకారార్థో జీవ తదుపకరణం వైష్ణవమిదం ఉకారు అనన్యార్హం నియమయతి సంబంధమనయో చైసారహస్త్రయాత్మ్యా ప్రణవ ఇమమర్థం సమదిశతు. రెండవ శ్లోకం ఇది నమపదానికి అర్థం తెలియజేస్తోంది. మంత్ర బ్రహ్మణి మధ్యమేన నమసా పుంసస్వరూపం గతి గమ్యం శిక్షితమిక్షితేన పురతః పశ్చాదపి స్థానతః
స్వాతంత్ర్యం నిజ రక్షణం సముచిత వృత్తిశ్చ నాన్యోచిత తస్యేవేతి హరే విభిచ్య కథితం స్వస్యాపి నార్హం తతః. ఇక మూడవ శ్లోకము నారాయణ పదానికి అర్థం చెబుతుంది. అకారార్థ అయైవ స్వమహమధమహ్యం ననివః నారాయణాం నిత్యానాం అయనం ఇతి నారాయణ పదం యమాహస్మై కాలం సకలమపి సర్వత్ర సకలాసు అవస్థాస్వామి స్యుః మమ సహజ కైంకర్య విధయః. ఈ అష్టాక్షరి మహామంత్ర అర్థం చేతి రక్షించబడేటటువంటి రీతి చెప్తున్నారన్నమాట ఈ నాలుగవ శ్లోకంలో. అంటే మంత్రము దాని యొక్క అర్ధశక్తి చేతి రక్షించబడుతుంది అంటున్నారు నాలుగవ శ్లోకం. దేహాసక్త ఆత్మ బుద్ధి యది భవతి పదం సాధు విద్యా తృతీయం స్వాతంత్ర్యాంధో యది స్యాత్ ప్రథమమిసరశేషత్వదీచే ద్వితీయం ఆత్మత్రణోన్ముఖత్వేన్ నమ ఇతి చ పదం బాంధవాభాసలోలః శబ్దం నారాయణాఖ్యం విషయ చపల దీచే చతుర్థీం ప్రపన్నః అని ఇక్కడ చెప్తే, ఇక ఐదవ శ్లోకము ద్వయమంత్రార్థం. నేతృత్వం నిత్యయోగం సముచిత గుణజాతం తనుఖ్యాపనం చ ఉపాయం కర్తవ్యభాగం త్వదమిధున పరం ప్రాప్యమేవం ప్రసిద్ధం స్వామిత్వం ప్రార్థనాం చ ప్రబలతర విరోధి ప్రహాణం దశైతాన్ మంతారం ప్రాయతే చేత్ అధిగత నిగమ షట్పదోయం ద్విఖండః. ఇక ఆరవ శ్లోకంలోని మనకి ఈ ద్వయమంత్రం యొక్క వివరమే అందిస్తున్నారు. ఈశానాం జగతాం అధీశ దైతాం నిత్యానపాయాం శ్రియం సంశ్రిత్యాశ్రయణోచితాఖిల గుణశ్చంగ్రీహరేరాశ్రయే ఇష్టోపాయతయా సహితాయ ఆత్మేశ్వరాయార్థయే కర్తుం దాస్యమశేషమప్రతిహతం నిత్యం త్వహం నిర్మమః. ఇక ఆరవది అయింది. ఏడవ శ్లోకం ఎనిమిదవ శ్లోకం మనకి చరమ శ్లోక అర్థాన్ని అందిస్తున్నారు. మత్ప్రాప్త్యార్థతయా మయోక్తమఖిలం సంత్యంత్య ధర్మం పునః మామేకం మదవాప్తయే శరణమిత్యార్థో అవసాయం కురు త్వామేవం వ్యవసాయయుక్తమఖిల జ్ఞానాదిపూర్ణోహ్యహం మత్ప్రాప్తి ప్రతిబంధకైః విరహితం కుర్యాం శుచం మా కృతః. ఇక చిట్ల చివరిది ఆఖరది ఈ చరమ మంత్రం యొక్క వివరమే అందిస్తుంది. నిశ్చిత్యత్వదధీనతాం మయి సదా కర్మాజుపాయాన్ హరే కర్తుం త్యక్తుమపి ప్రపత్తుమనలం సీదామి దుఃఖాకులః ఏతజ్ఞానమపేయుషో మమ పునః సర్వాపరాధక్షయం కర్తాసీతి దృఢోస్మితే చరమం వాక్యం స్మరన్ సరధే కర్తాసీతి దృఢోస్మితే చరమం వాక్యం స్మరన్ సరధే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. జయ శ్రీనారాయణ. సకల సన్మంగళాన్ భవంతు.
ఓం విశిష్టాద్వైత విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం యావత్ ప్రపంచ సంపూజ చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య ఇతి రాజాయ మంగళం మంగళం శ్రీ కురుక్షేత్రే రణక్షోణి విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం మంగళాశేషణపురై మదాచార్య పురోగమై సర్వైశ పూర్వై ఆచార్యే సత్కృతాయాస్తు మంగళం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తయద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే కాయేన వాచా మనసేంద్రియేర్మా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణం సోమస్మంతుభ్యో నమః జై శ్రీనారాయణ. తల్లి శ్రీదేవి గారు ఉన్నారమ్మా లైన్లో ఉంటే మనకి చక్రమా అని అద్భుతమైన ఈరోజు సుదర్శన చక్ర స్నానం పొద్దున్న తిరుపతిలో అయింది. మనందరిలోనే కూడా పొద్దున్న సుదర్శన పెరుమాళ్ళకి అందించాము. సుదర్శన శతకాలు ఎన్నో సుదర్శన అష్టకాలు అన్నీను అంతగా చక్రమా అందిస్తారమ్మా. తప్పకు తప్పకుండా రండమ్మా.
అద్భుతంగా బ్రహ్మోత్సవాలు ఇప్పుడే పూర్తయ్యాయి అన్నట్టుగా ఆ గోవింద కావాలి అని మనందరికీ చక్కగా జీవితాన్ని చాలా బాగుందమ్మా. ఇక్కడ నుంచి ఒక గంట మనకి విష్ణు సహస్రనామాలు